హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం సర్ప్రైజ్ మీకు. ఇప్పుడే మేము బయలుదేరుతున్న గురించి ఇదిగో బుల్లెట్ వేసుకున్నాను, అది తార బుల్లెట్ వేసుకుపోతాను, బయలుదేరుతాను. ఇప్పుడు జస్ట్ నో ఇప్పుడే బండి చేస్తున్నాడు తీసినాక మిగతా తర్వాత మాట్లాడుకుందాం. మీరు చూసినట్లయితే ఇది మొత్తం ఉప్పు కొట్టారి. ఇదే మా ఏ ఉప్పు కాలువ సముద్రం నీళ్ళు ఉప్ప అన్న భలే మంట పడుతుందండి దెబ్బకి. మంట పడుతున్నాయా? మేము సాంత దగ్గరికి అయితే వచ్చేసాం. నాగు సముద్రానికి ఒక 10 మీటర్స్ అంతే ఉంటుంది. కొంచెం ఇక్కడ అడవి టైప్ ఉంది, ఇక్కడ లోపల నుంచి వెళ్ళాలి. ఏది ఉంచుకోదానికి ఉదాహరణ ఇదే చూడండి, మొత్తం చెత్త మొత్తం పడేసింది, బయట పడేసింది. ఫైనలీ వచ్చేసాం ఇంకొక 5 మీటర్స్ ఓన్లీ. సౌండ్ ఎలా వస్తుంది చూసారా? సౌండ్ ఒక గ్రేస్ తోటి ఆసం మెంటల్ ఎక్కిపోతుంది సౌండ్కి. వన్స్ అగైన్ ఫైనల్లీ ఎవర్ లేని బీచ్, లుక్ ఎట్ మీ. నేను తప్ప ఎవడు లేనట్టు నాకు మాట్లాడుకుంటే.
అట్లయితే నేను ఇక్కడ చేపను పట్టాను. చేపను మనం వండుకోవాలా లేదా కొన్ని నేలలో కడిగేస్తే ఇలా ఇలాంటి జస్ట్ నా ఒక చేప దొరికింది నాకు ఇప్పుడే. చేప అరే ఎందుకు పడేసి సముద్రం నుంచి ఐ థింక్ చేపలు కానీ అక్కడ నుంచి వచ్చే శరీరంతో మనం వాటర్ తయారు చేసుకోవాలి. సముద్రమే ఈ సముద్రం గాలికి నా వాయిస్ సరిగ్గా వినిపించవచ్చు మీకు. ఇటైతే ఎవరు ఉండరు, మొత్తం ఖాళీగా ఉంటుంది బీచ్. నా మామంతా చిక్కిగా తండాలి ఉంది, ఎందుకంటే ఎండకి ఎక్కువ ఉప్పు గాలికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాను ఇక్కడ. ఇక్కడ ఏం పడవలేదు, ఈ యొక్క మంచి లేదని నాకు జరిగినా కానీ అందుకని డైజెస్ట్ నేను దాంట్లో దిగాలని ఒక ఆలోచన అయితే నాకు ఇప్పుడు ఇప్పట్లో అయితే లేదు. నాకు మంచి వదిలి వెళ్ళి పోతున్నాం. ఆడొక స్ట్రీమర్ ఉంది, ఈడొక పడవ ఉంది. ఫుల్గా చివర ఇది పోతారా మరి.